నగర్ పట్టణంలో నిన్న మధ్యాహ్నం త్రిశూల్ పహాడ్లో ఒక దుండగుడు భవ్య హనుమాన్ విగ్రహం పైకి ఎక్కి అన్యమత జెండా కట్టి దాన్ని అపవిత్రం చేసిన విషయం తెలుసుకుని ఇవాళ డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు త్రిశూల్ పహాడ్ ప్రాంతాన్ని పరిశీలించారు. ఆ దుండగుణ్ణి కఠినంగా శిక్షించడానికి పోలీసులు చర్యలు తీసుకోవాలని, భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇటువంటి సంఘటనలు జరగడం ఇది ఐదోసారని, దీన్ని అరికట్టడానికి త్రిశూల్ పహాడ్పై ఉన్న ఆలయాల రక్షణ కోసం పర్మనెంట్ పోలీస్ చెక్పోస్ట్ ఏర్పాటు చేసి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాజేందర్ జంజోడ్, సంతోష్ ఠాకూర్, ఉమేష్, శివగౌడ్, రాజు పాల్గొన్నారు. ప్రాంతంగా ఏర్పడింది త్రిశూల్ పహాడ్ మీద సత్యనారాయణ స్వామి గుడి ఉన్నది, హనుమంతుడి విగ్రహం ఉన్నది, తర్వాత సాయిబాబా గుడి ఉన్నది, తర్వాత దుర్గాదేవి గుడి ఉన్నది, తర్వాత గణేష్ టెంపుల్ ఉన్నది. ఇవన్నిటి కూడా రక్షణ కల్పించడానికి ఒక పర్మనెంట్ పోలీస్ చెక్పోస్ట్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉన్నది. ఇటువంటి దాడులని అరికట్టాలి. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరిగితే భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాన్ని కూడా సిద్ధమవుతాం. తప్పకుండా దీన్ని చర్యలు తీసుకుంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నా. జయ హింద్.